పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. పీటర్ చాప్టర్ 3 and verse 4. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల గుణము అనే అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము. అందరూ జాగ్రత్త వినండి, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీకు ఎలా ఉండాలి? అలంకారంగా ఉండాలి. ఆ తర్వాత మాట చదవండి, అది దేవుని దృష్టికి. ఎవరి దృష్టి గట్టది? అందరు చెప్పాలి గట్టిగా, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఆమేన్. దేవుని నామ స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇది మిగుల విలువ కలిగిందట, మామూలు విలువ కాదట, ఇది మిగుల విలువ కలిగిందట. ఏంటి అదంటే, సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయమైన అలంకారాలు మీరు ధరించుకోవాలని కోరుతున్నాను. ఆ పై వచనం కూడా చదవండి ఒకసారి, 3వ వచనం కూడా చదవండి. అక్షయ అలంకారానికి క్షయమైన అలంకారానికి తేడా ఏంటో పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము అనబడే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే దాని అర్థం, స్త్రీలు జడలేసుకోవద్దని కాదు. ఇక్కడ పేతురు గారు జడలు అల్లుకొనుట అనేది క్షయమైన అలంకారం ఉన్నాడు కదని చెప్పి నేను ఇలా దయ్యంలోకి ఎరబోసుకుని తిరుగుతానని అంటే కుదరదు. జడలు అల్లుకోవాలి, ఆ తర్వాత వస్త్రాలు వేసుకోవాలి అని బైబిల్లో ఉంది. వస్త్రాలు వేసుకోవడం అలంకారము అని పేతురు భక్తుడు మాట్లాడితే మరి అది వద్దనుకోండి. వస్త్రాలు వేసుకోకుండా తిరగమన్నది ఉద్దేశం కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం ఏ వచనాన్ని చదివినా జాగ్రత్తగా దాన్ని చదవాలి. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం అను వాటినే మీకు అలంకారంగా మీరు భావించకండి. సర్వసాధారణంగా స్త్రీలు ఈ 3 విషయాల్లో చాలా బలంగా ఉంటారు కదా, చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు. ఆ 3 విషయాల్లో ఏమాత్రం ఏం చేయరు చెప్పండి, కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఓ పట్టు చీర నెక్లెస్ కొనిపెట్టేయాల్సిందే. మొన్నే కదమ్మా కొన్నాను, డీర్వ నిండా ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ పెట్టుకోవట్లేదు, లేదు కొనిపెట్టేయాల్సిందే అని కొంతమంది పట్టుబట్టే స్త్రీలు లేరంటారా? సేవింగ్ చేద్దామనో లేకపోతే వేరే ఉద్దేశంతో ఏదో కొన్నారంటే తర్వాత సంగతి, కానీ కొంతమందికి ఆ ప్రేమ, ఆ మక్కువ అలా పెరిగిపోతూ ఉంటుంది వస్త్రాల మీద, బంగారం మీద. జడలు అల్లుకొనిటియు వస్త్రాలు ధరించుకునిటియు బంగారు నగలు పెట్టుకోవడమే అలంకారం అని చాలామంది స్త్రీలు అనుకుంటున్నారో, అయితే అది వాస్తవం కాదు. అది కేవలం వెలుపటి అలంకారం మాత్రమే, అయితే అంతరంగ స్వభావము అలంకరించబడాలట. దేనితో అంటే, సాధువైనట్టియు మృదువైనట్టియు చెప్పండి ఏముండాలి, అక్షయమైన అలంకారం ధరించుకోవాలి. నువ్వు మెడ నిండా 3 నెక్లెస్లు పెడుతున్నావు, రోజు 3 సార్లు నీ బత్తం తిడుతున్నావు, ఏముందా నీకు అలంకారం? నిజమైన అలంకారం లేదు. నువ్వు బాహ్యంగా అలంకరించుకున్నావు అంతేగాని నీకు లోపల అలంకరణ లేదు. లేకపోతే పురుషులైనా సరే, కేవలం ఇక్కడ స్త్రీలనే కాదు, ఇప్పుడు ఈ రోజున పురుషులకు కూడా చెప్పండి ఏం పెరిగిపోతుంది, అలంకరణ పెరిగిపోతుంది. అలంకారము అనే ఆ మాట పురుషులు కూడా వర్తించేదే. నువ్వు శరీరకు సంబంధంగా చాలా గొప్ప వస్త్రాలు లేదంటే వెండి బంగారు నగలు నువ్వు పెట్టుకోవచ్చేమో, కానీ భార్య నువ్వు సరిగా ట్రీట్ చేయట్లేదు అంటే నువ్వు సరైన అలంకారం నీకు లేదు. పౌలు మహాశయుడు అంటాడు తిమోతికి రాస్తూ, డ్రెస్ మోడెస్ట్లీ అంటాడు, తగుమాత్రపు వస్త్రములు చేత అన్నాడు. తగుమాత్ర వస్త్రములు అంట, వస్త్రములు అంటే అర్థం ఏంటంటే అటు పూర్తిగా తక్కువ కాదు, అలా అని చెప్పి మరి ఎక్స్ట్రీమ్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ కాకుండా తగుమాత్రము జీవించడానికి ఉపయోగపడే తగుమాత్రపు వస్త్రములు ధరించండి. ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి అలంకారాన్ని మీకు అలంకారంగా భావించి నేను చాలా బాగున్నాను, చాలా అందంగా ఉన్నాను, చాలా గొప్పగా ఉన్నాను అనుకుని మురిసిపోతున్నావేమో, కానీ నీ లోపల ఉన్న ఆత్మ అందంగా ఉందా? నీ మనస్సు పవిత్రంగా ఉందా? నీ జీవితం పవిత్రంగా ఉందా? నీ యొక్క క్రియలు పవిత్రంగా ఉన్నాయా లేదా? దేవుడు అది చూస్తున్నాడు. మృదువైన సాధువైన అలాంటి అలంకారాన్ని మీరు కలిగి ఉండండి. హేగే నిర్ణయించిన అలంకారం తప్ప చెప్పండి ఎస్తేరు మరి దేనిని కోరుకోలేదు. సహజసిద్ధంగా అందమైనది. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ఎస్తేరు తాను పెరిగిన విధానం, తను తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజు ఆమెను చూడగానే దేవుడు ఆమె పట్ల రాజుగారికి ఏం పుట్టించాడు? దయ పుట్టించాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. మీరు ఎవరినైనా తీసుకున్న బైబిల్లో ఉత్తమమైన స్త్రీలు ఉత్తమమైన అలంకారాలు ధరించుకున్నారు, వాక్యసంద అలంకారాల్లో వారు ఎదిగారు. అందును బట్టి స్త్రీలైనా పురుషులైనా వెలుపటి అలంకారమే మనకు అలంకారముగా ఉండక చెప్పండి ఏం చేయాలట?
సాధు అయినా మృదువైనట్టి అక్షయమైన అలంకారం ధరించుకోవాలి. ఇది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంట? మిగుల విలువ కలిగినది. నీలో ఉన్న ఆ సాధుత్వం, నీలో ఉన్న మృదుత్వం, నీలో ఉన్న ఆ సరళత్వం, నీలో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే ఆ కోమలత్వం ఏదైతే ఉంటుందో, సాఫ్ట్నెస్ ఏదైతే ఉంటుందో, అది దేవునికి ఇష్టమైందట. కరుకుతనం మనలో ఉండడానికి వీల్లేదు. కొంతమంది చూడండి కరుకుగా చాలా భయంకరంగా సమాధానం ఇస్తారు. ఎవరైనా ఏదైనా మాట్లాడగానే వారి సమాధానం ఎలా ఉంటుందంటే 4 బడిదలతో బాధేసినట్టు ఉంటుంది వాళ్ళని. అంత భయంకరంగా సమాధానం ఇస్తారు. రిటర్న్ వచ్చి ఆ సమాధానం బాగోదు. ప్రేమగానే పలకరిస్తారు. అమ్మ ఎలా ఉన్నారండి, ఆ వంటం ఎలాగొకలాగా, ఏంటి నీకు అంటారు. అది సాధుత్వం కాదు. అది మంచిగా మాట్లాడే మనస్తత్వం కాదు. మన సంభాషణ ఇప్పుడు కూడా ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. ఉప్పు వేసినట్లు రుచిగా ఉండమని చెప్పి కూరంత ఉప్పు వేసినా బాగోదు కదా. అంటే ఉప్పు వేసినట్టే నా మాట ఎందుకు వాడానంటే మన కాన్వర్జేషన్ లిమిటెడ్గా ఉండాలి. సరైన విధానంలో ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. స్త్రీలకు ఈ విషయం బాగా తెలుసు కదా, ఉప్పు వేయడం కదండి. కూరలో ఎంత ఉప్పు వేయాలో అంతే వేయాలి. నిన్నండి 1/2 కేజీ ఉప్పు వేసానండి, ఈరోజు కూడా అంతే వేసానంటే మరి నిన్న ఇంత ఇంత పాత్రలో ఉండవు. మరి అంత పాత్రలోకి 1/2 కేజీ ఉప్పు వేయాలా? మరి ఈరోజు ఇంతే పాత్రలో ఉండవు, ఉన్నదంత ఉప్పు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ పాత్రకు తగిన చెప్పండి ఆ ఉప్పు దానిలో పడాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో, నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో, పరిస్థితులు ఏంటో అధ్యయనం చేసుకుని ఆ పరిస్థితులకు తగినట్టుగా ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలి. తప్ప నేను మొన్న 1/2 గంట మాట్లాడని చెప్పి ఇప్పుడు 1/2 గంట మాట్లాడుతానంటే కుదరదు. అక్కడ ఉప్పు వేసినట్టనే మాటకు అర్థం అదే. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం, పొందికగా మాట్లాడడం, విలువైన మాటలు మాట్లాడడం. అందును బట్టే మనిషి మాటలు చాలా విలువైనవి. దేవుని నామం స్తోత్రం చెప్పండి. అనవసరంగా ఈ మాటలను ఏం చేయకూడదు, వృధా చేయకండి, పాడు చేయకండి. అక్షయమైన అలంకారాన్ని ధరించుకోండి. ఇది దేవుని దృష్టికి చాలా విలువైనది. స్త్రీలు ప్రాముఖ్యంగా భౌతిక సంద అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వడం కన్నా లోపల ఆత్మను అలంకరించండి. అది దేవునికి చాలా ఇష్టమట. నువ్వు బైక్ ఏ రంగులో ఉన్నావు, ఎంత ఎత్తులో ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, లేకపోతే ఎన్ని ఆభరణాలు తగిలించుకుంటున్నావు, ఎంత విలువైన వస్త్రాలు ధరించుకున్నావు, వాటి మీద నీకు విలువ లేదు దేవుని దగ్గర. దేవుని దగ్గర నీకు విలువ దేని మీద ఉంటుంది తెలుసా? నీ హృదయము యొక్క తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి నీకు విలువ ఉంటుంది. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.